subscribe now and press the bell icon. Never miss an update. క్రైస్త లార్డ్ ఈరోజు వాక్య భాగం మొదటి సమయలు గ్రంథం 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ మొదటి సమయలు గ్రంథం 12:23 మనం చూస్తే గనక సమయలు గారు ఇస్రాయేలీలతో మాట్లాడుతూ, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానడం వలన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను అని చెప్పని సమయలు గారు చెప్పడం మనం చూస్తున్నాం. అదేంటి ప్రార్థన మానేయడం? ఏంటి దేవునికి విరోధంగా పాపం చేయడం? ఏంటి ప్రార్థన మానేయడం వలన మనం దేవునికి విరోధంగా పాపం చేసిన వారం అవుతామా, లేదా దేవుని దుఃఖానికి కారకులం అవుతామా అని మనం చూస్తే గనక, ఒకసారి మనం సమయలు గారి జీవిత చరిత్ర చూస్తే, సమయలు గారి యొక్క ప్రార్థనను బట్టి ఆయన జీవించినంత కాలం కూడా ఇస్రాయేల్కి దేవుడు నెమ్మది కలగజేశారని, అలాగే యుద్ధాలు ఏమీ లేవని చెప్పని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి సమయలు గారిని బట్టి దేవుడు ఇస్రాయేల్ జనాంగం మొత్తాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన ప్రార్థనను బట్టి. ఒకవేళ సమయలు గారు ప్రార్థన చేయకపోతే బహుశా ఇస్రాయేలీలు అనేక యుద్ధాలను ఎదుర్కొనవలసి వచ్చేదేమో. అట్లాగే మనం చూస్తే కనుక మోషే గారు నిర్గమాకాండ 32:10 మనం 10వచనంలో చూస్తే కనుక దేవుడు మోషే గారితో మాట్లాడుతూ, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, నువ్వు పక్క తప్పుకోయా, నేను వాళ్ళని కాల్చేస్తాను అని చెప్పి నా కోపం వారి మీద మండుకుంటుంది. ఎప్పుడైతే ఇస్రాయేల్ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, విగ్రహారాధన మొదలు పెట్టారు, అప్పుడు దేవుని కోపం వారి మీద రగులుకోవడానికి, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని మోషే గారితో చెప్పినప్పుడు స్వార్థంగా నన్ను నా బిడ్డల్ని నా సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు కదా అని చెప్పని స్వార్థంగా ఆలోచించకుండా ఆయన, అయ్యో ప్రభువా మీరు అలా చేస్తే అలాగ, మీరు సంతాప పడండి, ఐగుప్తీలు ఏమనుకుంటారయ్యా అని చెప్పని నీ శేషం గురించి అని ఇస్రాయేల్ పక్షాన మొరపెట్టడం మనం చూస్తాం. ఒక్కొక్కసారి ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు మోషే గారు గనక ఈ విధంగా చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడకపోతే, దేవుని ఉగ్రతను ఆపడానికి ఆయన సాహసించకపోతే, ఒకవేళ ఇస్రాయేలీలు అన్న పేరు బహుశా ఉండదేమో, ఉండేది కాదేమో అనిపిస్తుంది. అట్లాగే నెహేమియా గారు కావచ్చు, ఆయన చేసిన మనం చూడొచ్చు, నెహేమియా గారు కొన్ని నెలలు ఉపవాసం ఉన్నారు. ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యెరూషలేములోని ప్రాకారాలు కట్టబడ్డు ఆయన కట్టించడం, అట్లాగే అనేక మంది రక్షణకు నెహేమియా గారు కారకులయ్యారు. ఎజ్రా గారు, ఎస్తేరు, ఇట్లా దానియేలు గారు వారి ప్రార్థనల ద్వారా అనేక మందిని రక్షించారు. ఒకవేళ వారు ప్రార్థన చేయడానికి పూనుకొనకపోతే, ఇతరుల సమస్యను మనం ఉదాహరణకి నెహేమియా గారిని తీసుకుంటే, ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు, రాజుగారికి గిన్నెను అందించే పొజిషన్లో, మంచి లగ్జూరియస్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా, నా ప్రజలు నా దేశం అని చెప్పని భారం కలిగి తనకున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా, తనకున్న సుఖభోగాలన్నీ విడిచిపెట్టి ఆయన దేవుని కొరకు ఆ ప్రజల కొరకు నిలబడడం మనం చూస్తున్నాం. మనకు అనిపిస్తుంది ఒకవేళ వీరు నిలబడకపోతే, ఎజ్రా గారు కానీ నెహేమియా గారు కానీ లేదా మోషే గారు కానీ నిలబడకపోతే ఇస్రాయేలీ రక్షింపబడేవారు కాదేమో. కానీ మనం చూస్తే ఒక వచనం బైబిల్లో, నీవు నిలబడకపోతే వేరే వారు నా స్థానంలో దేవుడు నిలబెట్టుకుంటాడు అని మొర్దకై ఎస్తేర్ గారికి చెప్పడం కూడా మనం చూస్తాం. అయితే వీరు నిలబడకపోతే ఒకవేళ ఆ ప్రజలు నశించిపోయేవారేమో, వారికి రక్షణ ఉండేది కాదేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేయకపోవడం వల్ల మనం చాలా నష్టపోతున్నాం. ఆ నష్టాన్ని మనం తెలుసుకునేసరికి అది పోడ్చలేని విధంగా పేరుకుపోయి ఉంటుందన్నమాట. ఒకవేళ మనం ప్రార్థిస్తే దేవుడు మన ఇంటి వారిని రక్షిస్తాడు, మనం ప్రార్థిస్తే మన దేశాన్ని ఆయన బాగు చేస్తాడు, మన దేశాన్ని ఆయన స్వస్థపరుస్తాడు, అట్లా అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. మనం ప్రార్థన చేయకపోవడం మూలంగా మన ఇంటి వారు నశించిపోతున్నారు,
మనం ప్రార్థన చేయకపోవడం మూలంగా మన సంఘాలు అభివృద్ధి లేకుండా నిలిచి ఉంటున్నాయి. మనం ప్రార్థన చేయకపోవడం మూలంగా ఇంకా మన కుటుంబాలు అనేక మంది అనేకమైన బానిసత్వాలకు లోబడి ఉంటున్నారు, వాటికి బందీలుగా ఉంటున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేయకపోతే మన దేవుని కోపాన్ని, దేవుని దుఃఖపరిచే వారంగా మనం ఖచ్చితంగా ఉంటాం, దేవునికి విరోధంగా పాపం చేసిన వారంగా మనం ఉంటాం. ఎందుకంటే మనం చేసేది మనం చేసినప్పుడు దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. మనం మన కుటుంబాల కోసం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలని కడతాడు. మనం మన సంఘాల కోసం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కడతాడు. మనం ఆ విధంగా ప్రార్థన చేయకుండా మనం కామ్గా క్వైట్గా అట్లా కూర్చుని ఉంటే మన స్థానం, మరి వాళ్ళు నశించిపోతున్నారు. మన ఇంట్లో అనేక మంది నశించిపోవడానికి ఒక విధంగా కారణం మనమే. మనం ప్రార్థన చేయట్లేదు కాబట్టి వాళ్ళు నశించిపోతారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రార్థన చేయడానికి పూనుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ప్రార్థన చేయకపోవడం ప్రభువ మీకు విరోధంగా పాపం చేస్తున్నట్లు అవుతుంది. కాబట్టి తండ్రి, మేము చేయాల్సిన పని మేము చేయడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.